మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 2022 నుంచి ఈ రాశుల వారికి అంతా కూడా శుభయోగాలే ప్రాప్తించనున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశుల జాతకులకు అదృష్టం అనేది వరించబోతుంది అని అంటూ ఉన్నారు. మరి ఆ రాశులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు, ఈ మేషరాశి జాతకులు కొత్త కొత్త పనులను ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరం చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుని విషయాలపై చర్చించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆప్తుల యొక్క సలహాలతో నిర్ణయాలు వంటివి తీసుకోవటము జరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు వంటి వాటిని కూడా కొనుగోలు చేయటము జరుగుతుంది. విద్యార్థులు తీసుకున్నట్లయితే అనుకున్నది పట్టుదలతో సాధించే తీరుతారు. స్థిరాస్తి వ్యవహారాలు అద్భుతంగా కలిసి రాబోతూ ఉన్నాయి. నూతన గృహయోగాలు, వ్యాపారాలన్నీ కూడా సజావుగానే సాగుతాయి. ఉద్యోగాలలో కూడా అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. రాజకీయ వర్గాల వారికి ఉత్సాహంతో ఉంటారు. సంవత్సరం యొక్క ప్రారంభంలో చూసినట్లయితే వ్యయ ప్రయాసలు, అనారోగ్య సమస్యలు రావచ్చు. నేరేడు రంగు, పసుపు రంగు, పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టకాన్ని ఎక్కువగా పఠిస్తే చాలా మంచిది. వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా అనుకున్నటువంటి సమయానికి తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు అయితే గతం కంటే కూడా మెరుగ్గా అద్భుతంగానే ఉంటాయి. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలను అందుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. చిన్ననాటి సంఘటనలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోవటము జరుగుతుంది. కొన్ని వివాదాలకు సంబంధించి చర్చలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. వ్యాపారాల్లో అనుకున్నటువంటి ప్రగతిని సాధిస్తారు. సంవత్సరం మధ్యలో వ్యయ ప్రయాసలు ఉంటాయి. మానసిక పరమైనటువంటి ఆందోళనలు రావచ్చు. గులాబీ, ఆకుపచ్చ రంగు, దక్షిణ దిశ ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. విష్ణు జ్ఞానము చేయండి, అంతా కూడా శుభయోగాలే ప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి 2022 అద్భుతంగానే ఉంటుంది. మిథున రాశి వారు, ఈ మిథున రాశి జాతకులకు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మిత్రులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఊరట కూడా చెందుతారు. వ్యవహారాలలో ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవటము జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించే తీరుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపము దాల్చుతాయి. చిరకాల స్వప్నం నెరవేరి తీరుతుంది. సంగీత సాహిత్యాలపై కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వ్యాపారాలలో ఎన్నో లాభాలు, ఉద్యోగులకు కూడా సంతోషకరమైనటువంటి సమాచారము, కళాకారులకు సత్కారాలు, రాజకీయ నాయకులకు గౌరవమైనటువంటి పదవులు, పారిశ్రామిక వర్గాల వారికి కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం చివరిలో చూసుకున్నట్లయితే ధనవ్యయం ఉండవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు రావచ్చు. బంధువుల నుంచి ఒత్తిళ్లు ఏర్పడవచ్చు. ఎరుపు, పసుపు రంగులు ఉత్తర దేశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శివాష్టకాన్ని నిరంతరం పఠిస్తూ ఉండండి. కర్కాటక రాశి వారు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీ ఆశాజనకంగానే ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. బంధువులు, మిత్రుల యొక్క సూచనలతోటి ముందుకు సాగుతూ ఉంటారు. ఇంటిలో శుభకార్యాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరుగుతుంది. విద్యార్థుల యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలన్నీ కూడా సజావుగానే సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి అవకాశాలు. సంవత్సరం యొక్క ప్రారంభంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యం ఎక్కువగా ఉండటం వలన, శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యంలో చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చు. ఈ రాశి వారికి గులాబీ, పసుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దేవి కట్కమాలను పఠించండి. సింహరాశి వారు, ఈ సింహరాశి వారు ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. బంధువులతోటి సఖ్యత నెలకొంటూ ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. వాహన గృహ యోగాలు, ఎంతకాలం పడినటువంటి శ్రమ అంతా కూడా ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలలో లాభాలు వస్తాయి. వ్యాపారాలన్నీ కూడా ఆశాజనకంగానే ఉంటాయి. ఉద్యోగాలలో ఉండేటటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయి ముందుకు సాగటము జరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి మరింతమైనటువంటి ఉత్సాహము రేకెత్తుతుంది.
సంవత్సరం యొక్క ప్రారంభంలో రుణయత్నాలన్నీ కూడా చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. అనారోగ్య వలన పనుల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. నేరేడు రంగు, ఎరుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆంజనేయ స్వామివారి యొక్క దండకాన్ని నిరంతరము పఠిస్తూ ఉండండి. కన్యా రాశి వారు రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యవహారాలలో కూడా విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పూర్తిగా పరిష్కరింపబడతాయి. ఇంటి నిర్మాణాల కోసం శ్రీకారం కూడా చుడుతూ ఉంటారు. శుభకార్యాలలో పాల్గొనడము జరుగుతుంది. పాత మిత్రులను కూడా కలుసుకుని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతోటి వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలన్నీ కూడా ఎంతో లాభసాటిగానే ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగాలలో అవాంతరాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. సంవత్సరం యొక్క మధ్యలో వ్యయ ప్రయాసలు, మానసిక పరమైనటువంటి అశాంతి, కుటుంబంలో ఒత్తిళ్లు రావచ్చు. ఆకుపచ్చ తెలుపు రంగు అనుకూలంగా ఉంటాయి. దక్షిణ దిశ ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. నృసింహ స్తోత్రాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండండి. తులారాశి వారు, ఈ తులారాశి జాతకులకు పనుల్లో అయితే జాప్యం తప్పదు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఇంట బయట కూడా బాధ్యతలు ఎంతో పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. బంధువులతోటి ఉన్నటువంటి వివాదాలు తగ్గిపోతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అనేది చాలా చాలా అవసరం. కుటుంబ సమస్యలు సవాలుగా మారుతాయి. విద్యార్థులందరూ కూడా మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారాలలో కొంచెం గందరగోళ పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో అవాంతరాలు రావచ్చు. సంవత్సరం మధ్యలో కనుక గమనించినట్లయితే శుభవార్తలు, ధన లాభాలు, వాహన యోగాలు ఉన్నాయి. నీలం, పసుపు రంగు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. హయగ్రీవ స్తోత్రాన్ని పఠించండి. వృశ్చిక రాశి వారు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసేస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి లాభాలు, గృహ నిర్మాణ యత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. నిరుద్యోగుల యొక్క కళలు కూడా ఫలిస్తూ ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాద, ప్రముఖులతో పరిచయాలు, కళాకారులకు కూడా సభా మర్యాద, సత్కారాలు, వ్యాపారాలన్నీ కూడా మరింతగా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు కూడా సంతోషకరమైనటువంటి సమాచారం ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొందరికి పదవులు కూడా రావచ్చు. సంవత్సరం చివరిలో గమనించినట్లయితే బంధువులతో ఉన్నటువంటి జగదలన్నీ కూడా తీరిపోతాయి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. పసుపు, నేరేడు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అంతా కూడా అనుకూలంగా ఉంటాయి. శివ సూత్రాన్ని ఎక్కువగా పఠించండి. ధనుసు రాశి వారు అనుకున్నటువంటి పనులు విజయవంతంగానే సాగుతాయి. సన్నిహితులు సహాయపడుతూ ఉంటారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. పలుకుబడగలిగినటువంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. మీ యొక్క ఆలోచనలు ఆప్తులతోటి పంచుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు మెరుగ్గా ఉంటాయి. వాహన యోగం ఎంతటి వారినైనా సరే ఆకట్టుకుంటారు మాటలతోటి. వ్యాపారాల్లో లాభాలు మాత్రం తగ్గ, ఉద్యోగాల్లో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి అనూహ్యమైనటువంటి పదవి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం మధ్యలో ధన వ్యయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా ఎరుపు, బంగారు రంగు అనుకూలంగా ఉంటాయి. దక్షిణ దిశ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీ స్థితి చాలా మంచిది. మకర రాశి వారు కొద్దిపాటి చికాకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి తీరుతారు. ఆలోచనలన్నింటినీ కూడా అమలు పరుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. వ్యవహారాలన్నీ కూడా సాఫీగానే సాగుతాయి. స్థిరాస్తి విషయంలో ఊహించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలను కూడా మరింతగా విస్తరించుకుంటారు. ఉద్యోగాలలో ప్రతిభను చాటుకుంటారు. కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒత్తిళ్లన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. సంవత్సరం చివరిలో గమనించినట్లయితే బంధువులతోటి ఉన్నటువంటి తగాదాలు, మానసికమైనటువంటి ఆందోళనలు, ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు అనుకూలము. ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పఠించండి. కుంభరాశి వారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ప్రముఖుల యొక్క సలహాలను మీరు స్వీకరిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వంటివి తీసుకోవటము జరుగుతుంది. వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా సాగబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అయితే కోరుకున్నటువంటి మార్పులు, రాజకీయ వర్గాల వారికి కొత్త కొత్త పదవులు రావడానికి అవకాశాలు, సామాజికంగా కూడా పలుకుబడి విపరీతంగా పెరుగుతుంది. సంవత్సరం మధ్యలో గమనించినట్లయితే బంధు విరోధాలు, శ్రమ కూడా అధికంగా ఉంటూ ఉంటుంది. అనారోగ్యం కూడా కనిపిస్తుంది. లేత, ఎరుపు రంగు, తెలుపు, అదేవిధంగా ఉత్తర దిశ ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. గణేషుని ఎక్కువగా పూజించండి. మీనరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. పాత బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి.
సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం లభిస్తుంది. ఆలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతూ ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నటువంటి పరపాత్యాలన్నీ కూడా సరిదిద్దుకుని ముందుకు సాగటము జరుగుతుంది. అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు నూతన ఉత్సాహం. సంవత్సరం ప్రారంభంలో అయితే మాత్రం ఆరోగ్య సమస్యలు, మిత్రులతోటి కలహాలు రావచ్చు. గులాబీ పసుపు రంగు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శ్రీరామ రక్షా స్తోత్రాలను ఎక్కువగా పఠించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.